పొరుగు నుంచి రాష్ట్ర అటవీ ప్రాంతాల్లోకి పురుల రాక పెరిగిందని ప్రజలకు ఇబ్బందులు లేకుండా శాఖపరంగా చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. రక్షిత అటవీ ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లరాదన్న ఆయన పంట పొలాలకి ఒక్కొక్కరు కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై విచారణ జరుగుతోందని పులిదాడిలో మరణించినట్లు నిర్ధారణ అయితే పరిహారం ఇస్తామని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పోడు భూముల సమస్య నెలాఖరు వరకు ఓ కోలికి వస్తుందని ఆ తర్వాత ఒక్క ఎకరా అటవీ భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపడతామంటున్న మంత్రితో ముఖాముఖి. రాష్ట్రంలో పొలుల సంఖ్య ఓవైపు పెరుగుతుంటే మరోవైపు అటవీ ప్రాంతాల్లో జనాల్లో ఆందోళన కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంత్రులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, కొంత వరంగల్ జిల్లా కావచ్చు, ఈ పొలుల సంచారం ఇటీవల పెరిగిన నేపథ్యంలో కొంత భయాందోళన ప్రజల్లో ఉన్నాయి. కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఏం చెప్తారు? ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో తిప్పేశ్వర్ కానీ తాడోబాలో పులుల సంఖ్య పెరిగి ల్యాండ్ తక్కువ ఉండడం మూలంగా అవి మైగ్రేట్ అవుతున్నాయి. అటు సిరిపూర్ కాన్స్టిట్యూన్సీ తాడోబా నుంచి అటువైపు వస్తున్నాయి, ఇటు తిప్పేశ్వర్ నుంచి పెనుగా ఆదిలాబాద్ ఆ ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం రావడం జరుగుతుంది. విజ్జూర్ ఏరియాలో సిరిపూర్ కాన్స్టిట్యూన్సీలో ఒక మనిషిని ఒక అమ్మాయిని చంపడం జరిగింది. ఇప్పుడు కూడా మొన్న జరిగిన వాంకిడ్లు ఇన్సిడెంట్ జరిగింది. మేమందరికీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా మా పీసీసీఎఫ్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పత్తి చేనులకు వెళ్ళేటప్పుడు ఒక్కరు వెళ్లకుండా ఏదైనా సౌండ్ శబ్దం చేసుకుంటూ కానీ ఇద్దరు మూరు కలిసి వెళ్ళి చెప్పడంతో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నాము. అన్ని ఏరియాలలో ఫారెస్ట్ అధికారులు బీట్ ఆఫీసర్స్ అందరు కూడా అలర్ట్గా ఉండి ప్రతి ఒక్క అగ్రికల్చర్ వారి డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ వ్యవసాయదారులందరూ కూడా అప్రమత్తం చేస్తున్నాము. తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మేము చర్యలు కూడా తీసుకోవాలి. అటవీ ప్రాంతంలో రక్షణ చర్యలు అంటే తీసుకుంటే పొలులకు సంబంధించి వాటిని ఫారెస్ట్ ఎక్కడైతే ఏరియా ఉందో కేపుడు కవాల్ టైగర్ అదే ఏరియా ఉందో అవి పెద్ద డీప్ ఫారెస్ట్ ఉంటే అక్కడ వచ్చి వాళ్ళు ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటే అవి అక్కడ మనం పోయే అవసరం జనవాలి అక్కడ ఓరే అవసరం లేదు. అవి ఆవాసాల్లో తిరుగుతూ ఉంటాయి, రాత్రి హంటింగ్ చేస్తుంటాయి. వారు తినే జంతువులను పెంచడానికి గడ్డి క్షేత్రాలు కూడా బాగా పెంచుతున్నాము. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఇన్సిడెంట్ జరగడం లేదు. వాస్తవంగా అవి మనుషుల మీద అటాక్ చేయడం అనేది బాగా తక్కువ. కవ్వాల్ ప్రాంతంలో ఇటీవల కొన్ని గ్రామాలను తరలించారు మీరు. కవ్వాల్ టైగర్ ఏరియా నుంచి మన రెండు గ్రామాలు రాజురావు మేసంపేట ఈ రెండు గ్రామాలను జనాలు ఉండే ప్రాంతానికి తరలించడం జరిగింది. ఈ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న క్రమంలో వాళ్ళకి ఇల్లు కట్టుకొని వ్యవసాయ భూమి కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఈ వచ్చే జూన్ వరకు వాళ్ళు టోటల్గా షిఫ్ట్ అయిపోతారని చెప్పి అటవీ ప్రాంతం నుంచి తమను వెళ్ళగొట్టేందుకే ఉద్దేశపూర్వకంగానే ఇటు నిర్లక్ష్యం చేస్తుంటూ పొలంలో రోడ్డు మీదకి వచ్చేలా చూస్తున్నారు. అటవీ శాఖ నిర్లక్ష్యం ఉందని ఆరోపణలు. కవ్వాల్ టైగర్ అది రిజర్వ్ అయిపోయింది కాబట్టి సెంట్రల్ యాక్ట్ ప్రకారంగానే వాళ్ళని ఒప్పించి ఇప్పటికి దాదాపు 7-8 సంవత్సరాలు ఉన్నారు. మరి అక్కడ నీళ్ళు ఇవ్వడానికి కానీ కరెంటు వేయడానికి కానీ రోడ్ వేయడానికి పర్మిషన్ లేదు. కాబట్టి వీరు జన ఆవాసాలు ఉన్న దగ్గరికి రావాలి. స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హాస్పిటల్ కానీ ఇంకో రకంగా ఇల్లు రోడ్డు కానీ ఇల్లు కానీ కరెంటు కానీ మంచినీటి సౌకర్యం ఇవన్నీ ఉన్నాయని వాళ్ళు నచ్చజెప్పినాకనే వాళ్ళ కాన్సెంట్ తీసుకున్నా కానీ వాళ్ళు రావడం జరిగింది. ఎప్పటిని జబర్దస్తిగా ఎవరిని కూడా తీయలేదు. మాకు దాంట్లో వచ్చేది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఏం లేదు. వాళ్ళు అనుభవిస్తున్నటువంటి విషయాలు వాళ్ళు గ్రహించి మేము బయట ఉంటేనే క్షేమంగా ఉంటాం. అందరూ అదే తోవలు ఇంకొక 5-6 విలేజెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా రావడానికి సిద్ధపడుతున్నారు. పోడు భూములకు సంబంధించి సర్వే జరుగుతుంది, అటవీ శాఖకు సంబంధించి ఏం చేస్తున్నారు? ఎట్లా పోడు భూముల గురించి తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. మాకు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి మరి కార్యక్రమం ఇదివరకు మనం క్లెయిమ్స్ తీసుకునేవన్నీ కూడా ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది. బహుశా ఈ నెల ఆఖరి వరకు సర్వే అయిపోయి మరి కమిటీస్ ద్వారా మీటింగ్స్ పెట్టి వాళ్ళకు ల్యాండ్ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత ఫారెస్ట్కు ఎవరు కూడా వెళ్లకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఫారెస్ట్ అధికారులకు ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా ముగిసే వరకు బహుశా నవంబరు ఎండింగ్ వరకు డిసెంబరు ఎండింగ్ వరకు పూర్తి అయితే ఇక ఫారెస్ట్ వచ్చే కొత్త సంవత్సరం నుంచి ఎవరు కూడా మరి ఇల్లీగల్ ఫెల్లింగ్ కానీ లోపలికి వెళ్ళి భూమి ఆక్రమించుకోవడం కానీ ఇటువంటిది ఏం జరగకుండా ప్రతి ఒక్కరిది బాధ్యతగా చూడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మేము కూడా అందరికీ గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు ప్రతి ఒక్కరు కూడా మరి ఫారెస్ట్కు సహకరించాలని చెప్పి మేము అందరం కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇది పుల్ల అంశానికి సంబంధించి పొడుగుల అంశానికి సంబంధించి వ్యవసాయ అంశంపై మంత్రితో ముఖాముఖి కెమెరామెన్ సూర్యతో రఘువర్ధన్ రెడ్డి ఈటీవీ న్యూస్ హైదరాబాద్.